वेलकम टू दुगानी सिस्टर्स रुचुलु ई रोज नेनु परमानम एला चेयालो चूपिस्तानु मुंदुगा कावाल्सिन पदार्थालु एंटंटे बियमु पालु बेल्लम मुंदुगा ओक पात्र तीसुकोनि अदि स्टव मीद पेट्टुकुंदाम अदि नेनु ओक ग्लास बियम तीसुकुन्नानु काबट्टि रेंडु ग्लासुलु नीळ्ळु तीसुकुन्नानु ఇది బాగా చెలమల ఉడికేంత వరకు పెట్టుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం 1 అవర్ ముందు బియ్యం నానబెట్టుకున్నాను ఆ బియ్యాన్ని చెలమల మరిగేటప్పుడు బియ్యం వేసుకున్నాం చూసారు కదా బాగా మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం నేను 1:2 రేషియోలో తీసుకున్నాను అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ నీళ్లు పోసి బాగా మగ్గబెట్టుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం నేను 1:2 రేషియోలో తీసుకున్నాను 1:2 రేషియో అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసాను ఇది బాగా కుక్ అయ్యేంత వరకు పెట్టుకుందాం చూసారు కదా బాగా కుక్ అవుతుంది దీని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం చూసారు కదా ఇలా బాగా మెత్తగేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక్కసారి అది బియ్యాన్ని బట్టి వాటర్ రేషియో మారుతుందండి కొత్త బియ్యానికి అయితే తక్కువ నీరు పడతాయి అదే పాత బియ్యానికి అయితే ఎక్కువ నీరు పడతాయి ఇప్పుడు మనము చూసారు కదా బాగా మెత్తగా కుక్ అయ్యింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ మోతాదులో పాలు పోసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇది మీ టేస్ట్ తగ్గట్టు పాలు వేసుకోవచ్చు మా ఇంట్లో పరవాలేదు బాగానే పాలు ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ వేసుకున్నాను మీ ఇంట్లో కనుక తక్కువ పిల్లలు కొంతమంది ఇష్టపడరు పాలు అప్పుడు తక్కువ వేసుకోవచ్చు ఇలా పాలు పోసుకోవడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది ఎంత ఎక్కువ పాలు పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలాగా ఇలా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం పాలు పోసాక ఏమవుతుందంటే అడుగట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ బాగా కుక్ అయ్యింది ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాం చూసారు కదా నేను బెల్లాన్ని ఇలా పొడిగా చేసి పెట్టుకున్నాను నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ బెల్లం తీసుకున్నాను పొడిగా చేసి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకొని కలుపుకుందాం బాగా ఇలా కలుపుకునేటప్పుడు ఏం చేయాలంటే సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు యాక్చువల్లీ 1:1 రేషియోలో బెల్లం సరిపోతుంది లేదు మీ ఇంట్లో బెల్లం ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడతారంటే ఇంకా హాఫ్ బెల్లం వేసుకో హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు అది ఇంకొంచెం కుక్ అయ్యే లోపల మనం దానికి గార్నిషింగ్ కావాల్సినవి తయారు చేసుకుందాం ఒక పాన్ పెట్టుకొని నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేపుతున్నాను నెయ్యి వేడెక్కింది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం కొబ్బరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం కలర్ మారాయి ఇప్పుడు మనము కిస్మిస్ వేసుకుందాం మా ఇంటి పక్కన పెళ్ళి ఉందండి అందుకే ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి మీకు చివరిగా ఇలాయచీ వేసుకొని దింపేసుకోండి చూసారు కదా మన పరమాన్నం రెడీ అయిపోయింది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి నేను చేస్తున్నానని నా చుట్టూ తిరుగుతున్నారు
అంతే ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం సరే కదా మన పరమాన్నం రెడీ అయిపోయింది ఈ పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అంతే కాకుండా ఇప్పుడు ఫంక్షన్స్ అలా అయినప్పుడు కూడా చిన్న చిన్న కిటికిటి పార్టీస్ కి దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ తో యమ్మీ టేస్టీగా ఉంటుంది नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि थैंक यू फॉर वाचिंग।